ప్రేజ్ ద లార్డ్. సహోదరులారా, ఈ యొక్క చిన్న బిడ్డకు ఉన్నటువంటి ఆ ఆలోచన, ఆ స్వభావం ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఆ బిడ్డ వయసు చిన్నది కానీ ఆ బిడ్డకు ఉన్నటువంటి ఆలోచన ఎంత పెద్దదో ఒకసారి ఆలోచించండి. వై ఆ యొక్క శరీరం ఎదగలేదు కానీ ఆత్మీయత ఎదిగింది. ఆ ఆత్మీయ జీవితాన్ని మనం ఒక్కసారి పరీక్షించుకుంటే మన జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంటుంది. ఈ బిడ్డ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోని చూసి మన జీవితంలో మన శరీరానికి తగినట్టుగా మన ఆత్మీయ జీవితం ఎదుగుతుందా, లేదా మన శరీరం ఎదిగింది ఆత్మీయ జీవితం చతికిలబడుతుందా? ఈ పాపకున్నటువంటి ఆ ఎదుగుదల ఎంత గొప్పదో, ఆ శరీరం చిన్నగా ఉంది కానీ ఆత్మీయత ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. ఆ ప్రార్థనలో ఎంత శక్తివంతమైనటువంటి ప్రార్థన, పొందినానని నమ్ముచున్నాను దేవా అని చేసినటువంటి ఆ ప్రార్థన నిజంగా ఎంతో సంతోషపెట్టింది. ఆ బిడ్డను చూసినప్పుడు నిజంగా నాకు ఎంతో ధన్యత, ఎంతో ఆనందం అనిపించింది. ఇలాంటి ఆత్మీయత మనలో కూడా ఉండాలి, ఇలాంటి ఆ ప్రార్థన శక్తి మనలో కూడా ఉండాలి. ఆ పాప మొర దేవుడు తప్పక విన్నాడని నమ్ముతున్నాం. నిజంగా మన జీవితం కూడా ఇలాంటి జీవితంగా మార్చబడాలని ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకొని మన జీవిత ప్రయాణంని కొనసాగిద్దాం. ఈ యొక్క బిడ్డ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి నీతిని మనం నేర్చుకుందాం. अभी आप लोगों ने